మనం ప్రారంభించవలసిందిగా పెద్దల్ని నేను కోరుతున్నాను. సార్ నమస్కారం సార్, స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. సార్ మాది, నా పేరు కటారి రమణయ్య, మాది పడమటినాడుపల్లి గ్రామం సార్. పెద్దలు రామనారాయణ రెడ్డి గారు మీకు చెప్పారు సార్, మాకు ముఖ్యమైన ప్రాబ్లం 2013 నుంచి 2023 వరకు మాది ముంపు గ్రామంగా డిక్లేర్ చేశారు, నోటిఫికేషన్ ఇచ్చారు. చాలాసార్లు రేషన్ కార్డులు తీసుకురండి, మీ ఆధార్ కార్డులు తీసుకురండి అని జిరాక్స్లు తీసుకురావడం తప్ప ఇప్పటి వరకు పెద్దలు చెప్పినట్టు ఒక తట్ట మట్టిది లేదు. మా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు రోడ్లు ఇవ్వరు. దేశమంతా నరేంద్ర మోడీ గారు శుభ్రత పరిశుభ్రత కింద టాయిలెట్స్ ఇస్తే మా పంచాయతీకి టాయిలెట్స్ ఇవ్వరు, రోడ్స్ చేయరు. ఏ ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమం ఈ గడిచిన 10 సంవత్సరాల్లో చేయలేదు. కొత్త బోర్ వేసుకోకూడదు, కొత్త బిల్డింగ్ కట్టకూడదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ నోటిఫికేషన్లో ఉంది, మీకు ఆర్ఎన్ఆర్ ప్యాకెట్ కింద మేము డబ్బులు ఇస్తామని చెప్పారు అప్పుడు. ఆ రోజు నుంచి ఈ 10 సంవత్సరాలలో మా పంచాయతీ రైతులము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. అంటే డెవలప్మెంట్ చేయరు, ఇట్లా ఈ పని చేయరు. సో మేము దయచేసి మిమ్మల్ని కోరుకుంటుంది, మన ప్రభుత్వం వస్తే మీరు ఇది చేయగలరా, చేస్తారా? ఇది మీకు అర్థమై ఉంటుంది సార్, మేమంతా డ్రై ల్యాండ్ పెద్దలు అంతా మీకు చెప్పారు రామనారాయణ రెడ్డి గారు. సో దయచేసి మీరు ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తారని మనం చేసుకుంటాం సార్. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ అందజేస్తాం, 5 సంవత్సరాల్లో ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అంతేకాకుండా అవసరమైన పిల్ల కాలువలు కూడా తవ్వాల్సింది ఉంది. ఈ ప్రభుత్వం వచ్చేగల మైనర్ ఇరిగేషన్ కూడా గాలికి వదిలేసింది. ఎక్కడ పిల్ల కాలువలు తవ్వట్లేదు, ఉన్న కాలువలకి ఆధునికం జరగట్లేదు, వదిలేశారంత. ఇవన్నీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. నమస్తే అన్న పెద్దలందరికీ.